అందరికీ నమస్కారం. మన జీవితం మన చేతిలో లేదని అందరికీ తెలుసు. అసలు మన మానవ జన్మ ఎలా లభించింది? మనం కోరుకొని మానవ జన్మ ఎత్తామా? ఈ కుటుంబంలోనే జన్మించాలి, ఈ తల్లిదండ్రులకే జన్మించాలి, నా జీవితం ఇలాగే ఉండాలి అని నిర్ణయించుకొని ఎవరైనా జన్మించడం సామాన్యులకు సాధ్యమవుతుందా? ఈ సకల చరాచర జీవరాశులకు సృష్టి స్థితి లయకారకులు ఆ త్రిమూర్తులు. బ్రహ్మ రాసినటువంటి ఒక జన్మ మన జీవితం. ఆయన మన జీవితాన్ని మన నుదుటి మీద రాసి ఉంటాడని అనుకుంటుంటారు. అయితే మనకది తెలియదు. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎవరి కడుపున పుడతామో తెలియదు, ఎలా పెరుగుతామో, ఎలా జీవిస్తామో, ఎలా మరణిస్తామో కూడా మనకు తెలియదు. ఎలా మరణిస్తాం, ఎప్పుడు మరణిస్తాం అనేది కూడా తెలియదు. అదే కదా జీవితం అంటే. మరి ఆ బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణుమూర్తి ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకుంటాడని, రక్షిస్తాడని, వరాలిస్తాడని, జీవితం సుఖమయం చేస్తుందని, ఆ లక్ష్మీదేవి సకల సంపదలు సమకూరుస్తుందని భ్రమలో జీవిస్తున్నాం. మరి యుగాల నుండి భగవంతుడు భూమిపై అమర్తరిస్తూనే ఉన్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరిస్తున్నాడని మనం విన్నాం. మనం చూసిందేమీ లేదు. మరి ఈ ఆధునిక యుగము మొత్తం దుష్ట భూయిష్టం. ఎటు చూసినా దుర్మార్గమే. ప్రతి మనిషిలోనూ ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. పైకి మాత్రం దైవత్వం కనిపిస్తుంది. ఓ బాగా విభూతి ధారణ, కుంకుమ చందనాలు, కాషాయ వస్త్రాలు, కమండలం, దండం, కృష్ణాజినం, ఇక సంచారం దేశ సంచారం. ఇందులో ఎవరు నిజమైనటువంటి సన్యాసో, దొంగ సన్యాసో కూడా తెలియలేని అమాయక పామరులం మనం. మరి విష్ణుమూర్తి రక్షిస్తాడని దేవాలయాలు కడుతున్నాం, తిరుపతికి వెళ్ళి మొక్కులు సమర్పిస్తాం, ఎన్నో పూజలు నోములు వ్రతాలు జరిపిస్తున్నాం. మరి ఆ భగవంతుడు ఎవరిని ఆదుకుంటున్నాడో, ఎవరిని సంపన్నులుగా మారుస్తున్నాడో, ఎవరి కష్టాలు తీరుస్తున్నాడో మాత్రం ఎవరికీ తెలియదు. మా కష్టాలు తీరాయి, మేము సంపన్నులమైనామన్నవారు వెళ్ళి మరలా ముడుపులు సమర్పించుకుంటూ ఉంటారు. సాధారణ వ్యక్తులు ఇంకా మా కష్టాలు తీర్చవేమయ్యా, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద అని ప్రతి సంవత్సరం వెళ్ళి ఏదో ఫలమో పుష్పమో పత్రమో అతనికి సమర్పించి భక్తితో నమస్కరించి కాపాడమని వేడుకొని కష్టాలు కడతీర్చమని వేడుకొని వస్తాం. మరి అవి తీరుతున్నాయో లేదో తెలియని అయోమయ స్థితి. ఇక లయకారుడు
ఏదో ఒక దుర్మార్గుడు దుష్టుడు అవతరించి ప్రజలను పీడిస్తున్నాడంటే ఆ విష్ణుమూర్తి అవతరించి వాళ్లను దునుమాడి ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే అన్నట్లుగా సంభవించాడు, దశావతారాలు ఎత్తాడు. ఇక అక్కడితో ఆగిపోయాయి, దశావతారంతో అవతారాలు ఆగిపోయాయి. కలియుగంలో ప్రతి మనిషిలోనూ దుర్మార్గం ఉంది. చెప్పాం కదా, పైకి కనిపించేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. పైకి ఆకార రీత్యా ఇప్పుడు చూడండి, నేను ఏదో కాషాయ వస్త్రం విభూతి పెట్టుకున్నా, కానీ నా మనసులో ఏముంది? దుర్మార్గం ఉందా, సన్మార్గం ఉందా, సదాలోచనలున్నాయా, దురాలోచనలున్నాయా, ఎదుటి వారికి ఎలా తెలుస్తాయి? ఇది ఒక ముసుగు కావచ్చు. ఈ ముసుగులో నేను అనేక రకాలైనటువంటి ధర్మ విరుద్ధమైన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నానని ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా ఆ విష్ణుమూర్తి నాలాంటి వాళ్ళు కోట్లలో ఉన్నారు. దాదాపు ఈ భూమి మీద 700 పైచిలకు మనుషులు ఉన్నారు. ప్రతి మనిషిలోనూ దుర్మార్గం ఉంది, సన్మార్గం ఉంది, ధర్మం ఉంది, అధర్మం ఉంది, సత్యం ఉంది, అసత్యం ఉంది. ఎప్పుడు మనలో దాగినటువంటి దైవత్వం బయటకు వస్తుందో తెలియదు, ఎప్పుడు మనలో ఉన్నటువంటి రాక్షసుడు విజృంభిస్తాడో తెలియదు. మరి ఇక భగవంతుడు ఏం చేయగలడు కలియుగంలో? ఒక్కడైతే దుర్మార్గుడు, ఒక్కడైతే, ఇద్దరైతే వాళ్ళను సంహరించడానికి వస్తాడు. ప్రతి మనిషిలో దుర్మార్గం దాగి ఉంది. ఎప్పుడు ఏ విధంగా దుర్మార్గం సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా వాడు కత్తితో వస్తాడో, గన్తో వస్తాడో, చేతిలో బాంబుతో వస్తాడో తెలియదు. ఎక్కడ చూసినా, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఎక్కడ చూసినా హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. మోసం, దగ, కుళ్ళు, కుతంత్రాలు పెరిగిపోయాయి. ఇలాంటి ప్రపంచంలో ఇక సత్పురుషుడు జీవించగలరా? వాళ్ళు కూడా మాయకులలో మాయకునిగా మారిపోతున్నారు. ప్రపంచమంతా మాయకులు ఉన్నప్పుడు నేనొక్కడే అమాయకుడైతే ఎలా? నేను మాయగాడు, మోసగాడుగా మారితేనే కదా ఈ ప్రపంచంలో జీవించగలను. ఇలాంటి దుస్థితి ఏర్పడిపోయింది. అందుకే ఇది ఎప్పుడైతే తీవ్రమైపోతుందో ఈ దుర్మార్గం, అప్పుడు ఆ పరమశివుడు త్రినేత్రుడు మూడో కన్ను తీసి ప్రళయం సృష్టించి సర్వ సృష్టిని, సర్వ జీవరాశులను నాశనం చేసినప్పుడే మరలా కొత్త జీవకోటి ఉద్భవించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి మానవ జీవితం మనకు ఇప్పుడు నాకు 76 వచ్చాయి. ఈ 76 నేను ఎంతో కష్టాలు అనుభవించాను, సుఖాలు అనుభవించాను, కుటుంబాన్ని గట్టెంకించుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక స్థిరమైనటువంటి సంపాదనలో వాళ్ళు ఈరోజు వారి వారి జీవితాలు గడుపుతున్నారు. కానీ నా పరిస్థితి, ఎంతమంది ఉన్నా నా చుట్టూ ఉండరు కదా, నా చుట్టూ కూర్చోవాలని కోరుకోవడం కూడా దురాశ కదా. కాబట్టి గతం అనేది నాకు ఒక అనుభవం, దాంతో నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.
ఎప్పటికైనా సరే మనిషి ఒంటరి జీవితాన్ని గడపడానికి సిద్ధపడి ఉండాలి కదా. అందరూ నా చుట్టే ఉండాలంటే ఆశపడడం దురాశే కదా. కాబట్టి నా గతం అనేది ఒక చక్కని అనుభవం. ఇంకా భవిష్యత్తు అయోమయం. ఈరోజు అనేది వాస్తవం. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, నేను వీడియో తీస్తున్నాను, ఇంతకు ముందే ఏదో ఉప్మా టిఫిన్ చేశాను, కాఫీ తాగాను, ఇప్పుడు తీరికగా వీడియో చేస్తున్నాను. ఇది ప్రస్తుతం. ప్రస్తుతం అనేది నిజం. మరి భవిష్యత్తు అయోమయం అంటే ఇంకొక గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది కదా జీవితం. సో భగవంతుడు ఆ సృష్టికర్త మనకు రేపేం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసిన జ్ఞానం కలిగించి ఉంటే ఇంక అయిపోయింది. ఇంకా ప్రళయం చెప్పే పని లేదు, అంతా రేపే ప్రళయం వచ్చేస్తుంది. ప్రతి మనిషి రేపు ఏం జరుగుతుందని తెలుసుకున్నాడంటే ఇంకేముంది, విజృంభించిపోతాడు. వాడు ఎమ్మెల్యే అవుతాడు అంటే ఈరోజు నుంచే వాడు విశ్వరూపం చూపిస్తాడు. మర్నాడు మంత్రి అవుతాడంటే ఇంకా వాడిలో ఉన్నటువంటి శక్తులన్నీ బయటికి వచ్చి విలయ తాండవం చేస్తాయి. అందుకే మనిషికి రేపంటే ఏమో తెలియకుండా చేశాడు ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త. గతం అనేదాన్ని మరిచిపోయేటట్టు చేశాడు. అది ఒక అనుభవం కాబట్టి చదివిన పుస్తకాన్ని మళ్ళా తెలుస్తామా తెలియం. భవిష్యత్తు ఒక చదవని పుస్తకం. ప్రస్తుతం అనేది మన చేతిలో ఉన్న పుస్తకం, దాన్ని చదువుతూ ఉన్నాం. కాబట్టి దేనికైనా సిద్ధపడి ఉండడం సిద్ధుల లక్షణం. రేపనేది బాగా ఉండవచ్చు, బాగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం అనేది నీకు నచ్చినట్లు ఉండవచ్చు. కాబట్టి ఈ జీవితం అనేది ఒక నదీ ప్రవాహం లాంటిది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కొండలు వస్తే కొండను తప్పించుకొని మలుపు తిరిగి పారాలి. లోయలు వస్తే లోయలలోకి జలపాతంలా దూకాలి. ఎంత అలజడి! జలపాతం దగ్గర అందరూ అందంగా ఉంది అందంగా ఉంది అంటారు. ఆ జలపాతం నుండి కింద పడ్డామనుకో, ఎంత అలజడి! ఆ ఊహనే ఒక అలజడి. అలా జలపాతంలా దూకాలి ఈ జీవితంలో అప్పుడప్పుడు. అనేక మలుపులు తిరగాలి. మైదానం అంటే గంగా సింధు మైదానం, గోదావరి మైదానం. మైదానంలో ప్రవహించేటప్పుడు ప్రశాంతంగా ముందుకు సాగాలి. మరి ఎప్పుడు మనకు ప్రశాంతత లభిస్తుంది, ఎప్పుడు అలజడిగా ఉంటుంది, ఎప్పుడు భయంకరంగా భయానకంగా ఉంటుంది అనేదే జీవిత రహస్యం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తనకు లభించినటువంటి ఈ మానవ జన్మ అంటే సకల జన్మలలో ఉత్తమ జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలో బాల్య దశ నుండి కౌమార దశ నుండి గృహస్థాశ్రమము నుండి వానప్రస్థాశ్రమము నుండి సన్యాసాశ్రమము వచ్చే వరకు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సత్యాన్నే వచిస్తూ పరోపకారం చేస్తూ మన ధర్మాన్ని మనం పాటించాలి. అయ్యో గతం ఇలా జరిగిపోయిందే, ప్రస్తుతం ఇలా ఉందే, రేపు ఇంకెలా ఉంటుందో అని అలజడితో ఆలోచనలో పడిగితే మిగిలేది ఏమీ లేదు, మిగిలేది దుఃఖమే.
దుఃఖసాగరంలో మునిగి తేలడమే, బయటికి రావడం ఉండదు. ఈ రెండు మాటలు ఎందుకో ఉన్నదిన్నట్లుగా నాకు చెప్పాలనిపించింది. నా గత అనుభవం, ప్రస్తుత జీవనం, భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఈ వీడియో చేశాను. శుభం భూయాత్.